संघटन निना गट्टू वामन राव अदे विधंगा गट्टू नागमणि मरी श्रीत श्रीमती दारुणंगा मंथनी रोड मीद बहिरंगंगा पट्टपगलु चंपडं संघटन उंदो दान्नी न्यायवादुलुगा मेमु खंडिस्तां उन्नाम ఒక న్యాయవాది ఒక వృత్తిలో ఎన్నో ఒక కేసులు చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే స్థానికమైన నాయకులకు వ్యతిరేకంగా కూడా కేసులు చేస్తూ ఉంటాం అయినప్పటికీ కూడా వాళ్ళ మీద చేసినటువంటి మన కేసులు ఏ ఉన్నాయో ఆ కేసులన్నీ కూడా కోర్టు నిర్ణయించే వరకు ఆగకుండా ఒక న్యాయస్థానాన్ని ఒక తీర్పుకు కూడా మనం ఆగకుండా ఆ ఒక న్యాయవాదిని హత్య చేయటం ఏది ఉందో ఇది ప్రజాస్వామ్యంలో మంచిది కాదు ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలు అని చెప్పేసి కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు న్యాయవాదుల హత్య ఏది జరిగిందో దాన్ని యావత్ సమాజం ఖండిస్తూ ఉన్నది. వాళ్ళపైన ఎవరైతే ఈ యొక్క సంఘటనకు చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీని వెనుక పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, ఒక రాజకీయ నాయకులు ఉన్నారు, ప్రభుత్వంలో సంబంధించిన వ్యక్తులు ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా భావిస్తూ ఉన్నాము. డెఫినెట్గా ఈ యొక్క సందర్భంగా వారి యొక్క మీద యాక్షన్ తీసుకొని ఒక ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ద్వారా ఒక నిష్పక్షపాతంగా దాని మీద చర్య తీసుకోవాలి. వెంటనే దానిపైన దానికి ఉన్నటువంటి బాధ్యతలను అరెస్ట్ చేయాలి. న్యాయం చేయాల్సిన ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి న్యాయం చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ యొక్క ఏదైతే ఘటన జరిగిందో ఇది ఫస్ట్ టైం ఘటన కాదు, అనేక సార్లు న్యాయవాదుల మీద జరిగినాయి. న్యాయవాదులు తన ఒక వృత్తిలో ప్రొటెక్షన్ కోసం కూడా అనేక సార్లు పోలీసులు కానీ అధికారులు కానీ కోవడం జరిగింది. కాబట్టి ఇటువంటి యొక్క నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికైనా ముందుకు రావాలి. ఇంతవరకు హోమ్ మినిస్టర్ కానీ లా మినిస్టర్ కానీ స్పందించకపోవడం చాలా విచారకరమైన విషయంగా భావిస్తూ ఇప్పుడే వాళ్ళ మీద యాక్షన్ కూడా డీజీపీ కానీ కలుస్తున్నాము. డెఫినెట్గా యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తాం. ఈ యొక్క సంఘటన నిన్న గట్టు వామన్ రావు అదేవిధంగా గట్టు నాగమణి మరి శ్రీ శ్రీమతిని దారుణంగా మంత్రిని రోడ్డు మీద బహిరంగంగా పట్టపగలు చంపడం ఏదైతే సంఘటన ఉందో దాన్ని న్యాయవాదులుగా మేము ఖండిస్తూ ఉన్నాము. ఒక న్యాయవాదుల ఒక వృత్తిలో ఎన్నో ఒక కేసులు చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే స్థానికమైన నాయకులకు వ్యతిరేకంగా కూడా కేసులు చేస్తూ ఉంటాం. అయినప్పటికీ కూడా వాళ్ళ మీద చేసినటువంటి మన కేసులు ఏది ఉన్నాయో ఆ కేసులన్నీ కూడా కోర్టు నిర్ణయించే వరకు ఆగకుండా ఒక న్యాయస్థానాన్ని ఒక తీర్పుకు కూడా మనం ఆగకుండా ఆ ఒక న్యాయవాదుల్ని హత్య చేయటం ఏది ఉందో ఇది ప్రజాస్వామ్యంలో మంచిది కాదు, ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలు అని చెప్పేసి కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు న్యాయవాదుల హత్య ఏది జరిగిందో దాన్ని యావత్ సమాజం ఖండిస్తూ ఉన్నది. వాళ్ళపైన ఎవరైతే ఈ యొక్క సంఘటనకు చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీని వెనుక పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, ఒక రాజకీయ నాయకులు ఉన్నారు, ప్రభుత్వంలో సంబంధించిన వ్యక్తులు ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా భావిస్తూ ఉన్నాము. డెఫినెట్గా ఈ యొక్క సందర్భంగా వారి యొక్క మీద యాక్షన్ తీసుకొని ఒక ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ద్వారా ఒక నిష్పక్షపాతంగా దాని మీద చర్య తీసుకోవాలి. వెంటనే దానిపైన దానికి ఉన్నటువంటి బాధ్యతలను అరెస్ట్ చేయాలి. న్యాయం చేయాల్సిన ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి న్యాయం చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ యొక్క ఏదైతే ఘటన జరిగిందో ఇది ఫస్ట్ టైం ఘటన కాదు, అనేక సార్లు న్యాయవాదుల మీద జరిగినాయి. న్యాయవాదులు తన ఒక వృత్తిలో ప్రొటెక్షన్ కోసం కూడా అనేక సార్లు పోలీసులు కానీ అధికారులు కానీ కోవడం జరిగింది. కాబట్టి ఇటువంటి యొక్క నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికైనా ముందుకు రావాలి. ఇంతవరకు హోమ్ మినిస్టర్ కానీ లా మినిస్టర్ కానీ స్పందించకపోవడం చాలా విచారకరమైన విషయంగా భావిస్తూ ఇప్పుడే వాళ్ళ మీద యాక్షన్ కూడా డీజీపీ కానీ కలుస్తున్నాము. డెఫినెట్గా యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తారు.